రోజు వైఎస్ సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె హోంమంత్రి అనిత గారిని, అట్లాగే డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని ఇద్దరిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ టైం కలుస్తామని చెప్పారు. సరే, ఈ కలిసిన ఉద్దేశంలో జరిగినటువంటి అంశం ఏంటంటే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి దర్యాప్తుని వేగవంతం చెయ్యండి, నాకు న్యాయం చెయ్యండి, ఎవరైతే వివేకాన్ని హత్య చేశారో, ఎవరైతే వివేకాన్ని హత్య చేయించారో, ఎవరైతే వివేక హత్యలో ప్రమేయము పాత్రధారులుగా సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళందరినీ విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. సరే, ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దగ్గర ఉన్నప్పుడు ఈ కేసులో వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేటువంటిది ఉన్నప్పుడు, ఏదైతే గతంలో గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ఈ కేసును ముందుకు వెళ్లకుండా, ఈ కేసులో విచారణ జరగకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని బెదిరించి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద కేసులు పెట్టి, ఈ కేసుల్లో అరెస్టులు కాకుండా అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ వాళ్ళని బెదిరించి, వాళ్ళని వెనక్కి పంపించి, ఈ వైఎస్ సునీతని బెదిరించి, దాంట్లో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని బెదిరించి, ఇట్లాంటివి అనేక 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 అంశాలు ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందించి త్వరితగతిన కేసు విచారణ దర్యాప్తు పూర్తయ్యేందుకు సహకరించాలి అని చెప్పి వారు కోరటం, దీనికి సంబంధించి తక్షణమే ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తామని చెప్పని వారు కోరారు చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 2-3 కోణాలు ఉన్నాయి ఇందుట్లో. ఓకే, వైఎస్ సునీత అడిగినటువంటిది అంతవరకు ఓకే సమంజసం, కానీ వైఎస్ సునీతని బెదిరించినటువంటి వాళ్ళ మీద కేసులేంటి, సిబిఐని బెదిరించినటువంటి వాళ్ళ మీద కేసులేంటి, సిబిఐ మీదే కేసులు పెట్టినటువంటి వాళ్ళ మీద కేసులేంటి, ఆ రోజునటువంటి ప్రభుత్వం చెప్పిందని చెప్పని పోలీసు కొంతమంది పోలీసులు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా అరాచకంగా అన్యాయంగా వారు ఎవరైతే బాధితుల మీద కేసులు కట్టడం, బాధితులని హింసించటం, ఎవరైతే సాక్ష్యం చెప్తారో వాళ్ళని బెదిరించటం, ఇలాంటి అత్యంత క్రూరమైన నీచమైనటువంటి పనులకి రాజ్యాంగ పరిధులు దాటి వ్యవహరించినటువంటి వారి పట్ల ఎటువంటి చర్యలు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకోబోతుంది? తీసుకోవాలి కదా, తీసుకోవాలి కదా. మరి ఆ తీసుకోవాలి అని అంటే దీని మీద ఏదైతే సిబిఐ పరిధిలో లేనటువంటి అంశం మీద కూడా వీళ్ళు దర్యాప్తు చేయాలి. మరి ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన గతంలో ఒక లేఖ రాశాడు ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో. ఆ రోజు ఇన్వెస్టిగేషన్లో నాకు కొన్ని అంశాలు తెలుసు, వాటిని కావాలంటే నన్ను కూడా మీరు అడిగితే నేను కూడా దాంట్లో మీకు ఇన్వాల్వ్ అయ్యి మీకు సపోర్ట్ చేస్తాను. తర్వాత సిబిఐ దాని మీద కొన్ని అంశాలు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆపేసింది. ఇప్పుడు వారి దగ్గర నుంచి కూడా కొన్ని అంశాలు తీసుకుంటే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించిన దాంట్లో వైఎస్ సునీత అడుగుతుంది ఏంటంటే, నేను బాధితురాలిని నాతో పాటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు కూడా బాధితులే కదా అని అడుగుతున్నామా? ఆమె అడుగుతున్నది వాస్తవమే కదా. వారు ఎలా బాధితులు అని అంటే, వారు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులే మొక్కల మొక్కలు 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 మొక్కలుగా నరికి దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద లేదా బీటెక్ రవి మీద, ఆదినారాయణ రెడ్డి మీద గొడ్డలు పెట్టి వీళ్ళందరూ వచ్చి అర్ధరాత్రి వచ్చి నరికి వెళ్ళారని చెప్పినటువంటి మహానుభావులు ఉన్నటువంటి వాళ్ళు, మరి ఆ రకమైనటువంటి ఆ ఎన్నికల్లో వీళ్ళకి నష్టం జరిగింది, వీళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది, అదేవిధంగా వీళ్ళ పాత్ర ఉందేమనేటువంటి ప్రజల్లో ఇప్పటికి అప్పుడు కొన్ని అనుమానాలు ఏర్పడినాయి. ఇటువంటి నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ తర్వాత సిబిఐకి వెళ్ళటం అది అక్కడ ఆగిపోవటం జరిగింది. మరి ఇప్పుడు ఈ కేసులో ఏ ఎయిట్ వరకు ఈ విచారణ పూర్తయింది, ఏ 9, ఏ 10, ఏ 11, ఏ 12 ఎవరో తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇది అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి తరువాత ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే వైఎస్ భారతి గారా, లేకపోతే ఇంకా ఎక్సా వైయా జెడ్డా అనేటువంటి దాని మీద అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి, ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ శరవేగంగా చేయాల్సిన అంశం ఉంది. 50 రోజులు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి, వైఎస్ వివేక కేసు సంచలనమైనటువంటి కేసు విషయంలో మరి సిబిఐ ఇంకా రాలేదు, సిబిఐ మరి ఎక్కడో ఆగిపోయి ఉంది,
వాళ్ళకి బ్రేకులు పడినయ్యా, వాళ్ళకి ఇంకా బ్రేకులు వేసి ఉంచారు ఎవరన్నా, లేక సిబిఐకి ఇంకేమైనా ఇంకా అప్రూవల్స్ రాలేదా, మరి సిబిఐకి ఇంకా అప్రూవల్ రాకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా, మరి గుండెపోటు చెప్పినటువంటి మహానుభావులు ఎవరు, ఆ గుండెపోటు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇంకా పూర్తిగా ఎందుకు వాళ్ళని విచారించలేదు, లోపల పోయి రక్త మరుగులో ఉన్న వ్యక్తిని చూసి బయటకు వచ్చి గుండెపోటు అని చెప్పారంటే మరి వాళ్ళని ఏమనుకోవాలి, వాళ్ళని ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు? అసలు ఆ అర్ధరాత్రి 1.5 గంటల ప్రాంతంలో ఫోన్లు ఎవరెవరికి వెళ్ళినాయి, 3:15 ప్రాంతంలో అక్కడ నుంచి తాడేపల్లిలోని ఇంటికి ఫోన్ ఎందుకు వెళ్ళింది, ఎక్కడి నుంచి, తాడేపల్లి కాదు ఇక్కడ లోటస్ పాండ్ ఇంటికి, అక్కడ నుంచి పులివెందుల్లోని వైఎస్ వివేక హత్య జరిగినటువంటి ఆ ప్రదేశం నుంచి ఇక్కడ లోటస్ పాండ్లోకి ఫోన్ ఎలా వచ్చింది, లేదా లోటస్ పాండ్గా తాడేపల్లికి, అప్పుడు తాడేపల్లిలోనే ఉన్నారనుకోండి. మరి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి 3:15 ప్రాంతంలో మరి అక్కడికి ఫోన్ ఎలా వచ్చింది, మరి ఆ ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఆ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి అంశం కిందకు వచ్చి ఎవరు చెప్పారు, కిందకు వచ్చి మీటింగ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వారు పైకి వెళ్ళి మళ్ళీ ఏం మాట్లాడొచ్చారు, మరి ఆ పైకి వెళ్ళి వచ్చిన తర్వాత వీరు ఏం చెప్పారు, ఆ జరిగినటువంటి ఆ కమ్యూనికేషన్ ఏంటి, మరి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే అడ్వైజర్ రోల్లో ఉన్నటువంటి సీఎస్గా పనిచేసిన వ్యక్తి మరి ఆ రోజు ఒక మాట చెప్పాడు, తర్వాత ఇంకో మాట చెప్పారు, ఆ రోజు నో మోర్ అన్నారు కానీ ఆ రోజు తర్వాత దాన్ని మాట మార్చారు. దీనికి సంబంధించి సిబిఐ కూడా కొన్ని ఎవిడెన్స్ రికార్డ్ చేసింది. మరి వాళ్ళు మాట మార్చి వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి దీంట్లో ఈ కేసు విషయంలోనే ఇంకో ప్రధానమైనటువంటి అంశం, ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరి ఆ ముగ్గురు మరణించినటువంటి వ్యక్తులు ఎవరు, ఎవరు, ఒకరు శ్రీనివాసరెడ్డి, ఆయనంతటా ఆయనగా నన్ను సిబిఐ వేధిస్తుందని చెప్పని ముందు దాగి చనిపోయాడు అంటున్నారు. కానీ ఆయన ముందు దాగి చనిపోయేటువంటి వ్యక్తి అవసరం లేదు, ఆయన ఎందుకు వేధించింది, ఆయన పిలిచి 4 సార్లు ఎంక్వైరీ చేస్తే చనిపోతారా, 6 అడుగులు మహానుభావుడు, ఆయన ఎవరో కావాలని చంపేసి ఆయన చనిపోయాడని చెప్పని ఆ కేసుని రాంగ్ ట్రాక్ చేయాలనే ప్రయత్నం చేశారనేటువంటి ఒక ఎలిగేషన్ వచ్చింది. తర్వాత ఎవరైతే వైఎస్ భారతి గారి తండ్రి గంగిరెడ్డి గారు, పాపం కోవిడ్ టైంలో ఆయన అనేక రకాల నేపథ్యంలో ఆయన కూడా పాపం ప్రమోదించారు. ఇక అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి పులివెందుల బై రోడ్డు వెళ్ళారు. ఆ వెళ్ళేటువంటి రోడ్లో ఆయన కారు డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత సడన్గా గుండెపోటుతో ఇది చనిపోయారని చెప్పని అన్నారు. మరి ఇవన్నీ ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా ఉంటే ఇంకొక అతను ఉదయ్ కుమార్ రెడ్డి అతను తర్వాత రేత్రి పొనుకొని నిదట్లో చనిపోయాడని చెప్పారు రౌడీ షెట్టర్. అతను అక్కడి నుంచి తర్వాత అనంతపురంలో చనిపోయాడు అతను. అతను అంతకుముందు నన్ను వైఎస్ వాళ్ళు చంపమన్నారు అని చెప్పని అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత అతను ఇంకో కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత అతను కూడా ఉదయ్ కుమార్ రెడ్డి సమ్యక్స్ అతను కూడా చనిపోయాడు. నైట్ పొనుకున్నప్పుడు బాగానే ఉన్నాడు, ఉదయం కూడా చనిపోయాడు. ఎందుకంటే ఎలికి కొరికితే చనిపోయాడని చెప్పారు. ఎలికి కొరికితే చనిపోయాడని ఇప్పుడు ఏదో చెప్పారు. సరే, ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి హత్యలో లేకపోతే అనుమానాస్పద మృతిలో లేకపోతే నిజంగా చనిపోవటమో ఇలాంటివి అనేకం ఈ కేసులో చోటు చేసుకున్నాయి. మరి ఇప్పుడు ఈ కేసు ఎక్కడుంది, ఈ కేసుకు సంబంధించి ఏమి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు మరి ఏం జరిగింది, మరి ఇప్పుడు కూడా తేల్చకుండా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకొక 5 సంవత్సరాలు దీన్ని ఇలాగే కొనసాగిస్తే ప్రజలకి నీరసం వచ్చి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక 50 రోజుల్లోపు ఈ కేసు ఏదో త్వరగా తేలిస్తే చాలా సంతోషం అనేటువంటి భావన ఉంది. ఎందుకనంటే ప్రజలకి దీనిపైన పాపం ఆయన్ని ఒక ముఖ్యమంత్రి గారికి తమ్ముడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి బాబాయి, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక జిల్లాలో ఒక రాజకీయపరమైనటువంటి క్రియాశీలకమైనటువంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపబడితే మరి అంత కిరాతకంగా చంపబడినటువంటి వ్యక్తిని గుండెపోటు అని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారనంటే నిజంగా ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ తక్షణం జరిగి ఈ కేసులో ఉన్నటువంటి అసలు వ్యక్తుల్ని లిస్టు తీయకపోతే మాత్రం ఇది ప్రభుత్వాలు మీద ప్రజలు పెట్టుకున్నటువంటి విశ్వాసానికి నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. క్వశ్చన్ చేసిందే ఊకెళ్ళు బాబా అని ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది. ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే
ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మర్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ ఇమేజిన్ దశ అంత క్లియర్గా చెప్పారండి. దీంట్లో ఎవరు ఉన్నారని కూడా మేము తెలుస్తామని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అది ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందండి దీని మీద? ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చాలా చెప్పారు, ఇప్పుడు కూడా మరి అవన్నీ గుర్తున్నాయో లేవో, మరి దానిలో భాగంగా ఇది కూడా మర్చిపోతున్నారేమోనని భయం వేస్తుంది ప్రజలకి, పార్టీ శ్రేణులకి. అందుకని మనం కూడా నొక్కి నొక్కి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అంశాల నేపథ్యంలో నొక్కి నొక్కి చెప్పాల్సి వస్తుంది. సరే అజిత్ గారు, ఏంటండి మొత్తానికి గొడ్డలి పోటు, ఆ పోటు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ పోటు వేయించినటువంటి వాళ్ళు ఎవరు, ఆ పోటు వేయించినటువంటి వాళ్ళ వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? ఏం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం, ఏం చేయగలుగుతుంది? వంశీ గారు, అంటే ఈరోజు వైఎస్ సునీత వెళ్ళి హోంమంత్రికి ఫిర్యాదు ఇచ్చింది కాబట్టి త్వరగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలి, నిందితుల నిగ్గు తేల్చాలి అని చెప్పి ఆమె కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత ఈవెన్ ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తారు అని అన్నారు. మొత్తానికి సరే ఆ టైం షెడ్యూల్లో ఏదో సెట్గా లేదు. ఇక్కడ ప్రధానంగా సునీత ఆరోపణ కానీ సునీత డిమాండ్ కానీ ఏంటంటే, ఒకటి ఇంతవరకు కూడా కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి కాలేదు, ఒకటి. ఆ తర్వాత తాను ఎలా బాధితురాలో, ఎందుకంటే ఒకటి సునీత స్వయంగా తన తండ్రిని కోల్పోవడమే కాదు ఆ హత్యకి సంబంధించిన నింద కూడా తాను మోసింది వంశీ గారు. ఇది మనందరికి కూడా తెలుసు, సునీత అండ్ సునీత గారి భర్త ఇద్దరు కూడా ఆ నిందను కూడా వాళ్ళు మోశారు. అలాంటి ఆ నింద తమ మీద కాదు, అసలైన నిందితులు ఎవరు అనే దానికి సునీత చేసిన పోరాటం మనందరం కూడా చూసాము. అందులో మహాన్యూస్ ప్రత్యేకంగా అనుక్షణం దానికి సంబంధించి మంచి వార్తా కథనాలు కూడా ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఆ గుండెపోటు నుంచి గొడ్డలపోటుకి మధ్యలోనే ఒక ప్రధాన పత్రికలో వాళ్ళకి సంబంధించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అందులో వివేక గారి హత్యని నారాసుర రక్త చరిత్రగా అభివర్ణిస్తూ ఒక పెద్ద కథనం వచ్చింది వంశీ గారు. ఒకటి విజయసాయిరెడ్డి గారి గుండెపోటు, అదేవిధంగా నారాసుర రక్త చరిత్ర. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఎలక్షన్స్కి అది బుక్లెట్గా కూడా వేసి పంచారు వంశీ గారు. పంచినప్పుడు అంటే పూర్తిగా ఆ హత్య కానీ ఇదంతా కూడా ఆ రోజు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి, ఈరోజు ఆయన ఇటు అంటే బీటెక్ రవి ఉన్నారు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి, ప్రస్తుతం బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, వీళ్ళకి సంబంధించి కూడా పేర్లు ఆ రోజు ప్రధానంగా వచ్చినాయి. అంటే ఆ రోజు వాళ్ళంతా కూడా టీడీపీలో ఉన్నారు కాబట్టి, అంటే ఆ మొత్తం కూడా ఆ హత్య చేసింది ఒకళ్ళు, ప్రయోజనం ఒకళ్ళకి, నిందలు మాత్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ మోశారు. దానికి తీవ్రంగా నష్టపోయారు కూడా వంశీ గారు, కాబట్టి నేనే కాదు మీరు కూడా నష్టపోయారు కాబట్టి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి అని చెప్పి ఈరోజు సునీత హోంమంత్రిని కలవడం, హోంమంత్రి అనిత కూడా ఆమె ఇంకొంచెం ముందుకొచ్చి ఒకటి ఆ రోజు అసలు ఈ దర్యాప్తు సాగకుండా అడుగడుగున అడ్డుకొని విధులకి ఆటంకాలు కలిగించిన పోలీస్ అధికారుల ఒక్కళ్ళను కూడా వదిలేదు లేదు, ముందు వాళ్ళ అంతు తేలుద్దాము, ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా వదలము అని చెప్పి అటు అనిత కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం ఒకసారి వంశీ గారు, ముగ్గురు చనిపోయారు దానికి సంబంధించి, ఆ గుండెపోటు నుంచి గొడ్డలపోటు మధ్యలో సాక్షులు ముగ్గురు చనిపోయారు. అందులో ఒకళ్ళు మీరు అన్నట్లుగా ఎలుకలు గరిచి గంగాధర్ రెడ్డి చనిపోయాడు, అదేవిధంగా అంతకు వంశీ గారు అంతకు ఫస్ట్ మర్డర్ అయిన తర్వాత కొద్ది రోజులకే మనస్తాపంతో శ్రీనివాసరెడ్డి ఆయన హాస్పిటల్లోనే దాదాపు ఊరేసుకొని ఆత్మహత్యకి ఆయన పాల్పడ్డారు. ఆ ఇద్దరితో పాటు సరే కోవిడ్తో చనిపోయారా తెలియదు కానీ భారతి గారి తండ్రి ఇటు గంగిరెడ్డి గారు కూడా, ఈసీ గంగిరెడ్డి గారు ముగ్గురు కూడా చనిపోయారు. ఎందుకంటే ఆ రోజు ఒకటి నిబంధనలకు విరుద్ధంగా మర్డర్ చేసిన తర్వాత దానికి కుట్లేయడము, అప్పటికప్పుడు అంబులెన్స్లో తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడము, అంతా అంటే కనీసం అటు విచారణ అధికారులు వచ్చే సమయంలోనే, పోలీసులు వచ్చే సమయంలోనే మధ్యలో జరిగిన వీటన్నిటికీ కూడా బాధ్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళల్లో ప్రధానంగా ముగ్గురు చనిపోయారు. అంటే ఇలా సాక్షులు వరుసగా చనిపోతున్నారు అని అనేది కూడా ఆ రోజు సునీత వ్యక్తం చేసింది. దీని మీద సిబిఐ సరే ఒక అడుగు ముందుకేసింది, 10 అడుగులు వెనక్కి వేసింది, ఇలా చేస్తూనే
మొత్తం రెండు అడిషనల్ ఛార్జ్ షీట్స్ వెలువరించింది వంశీ గారు. చివరికైతే అసలు ఎందుకు మర్డర్ జరిగింది అని అనేది పూర్తిగా దాదాపు ఒక కొలిక్ అయితే సిబిఐ వచ్చింది. సిబిఐ వచ్చి సరే షర్మిల ఎంపీగా కడప ఎంపీగా పోటీ చేయడానికి అక్కడ అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఎంపీ క్యాండిడేట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టున్నారు, నేనే అవినాష్ రెడ్డే నేను ఇక్కడ అవినాష్ రెడ్డే ఉంటాడు నేను కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిరూపంగా అక్కడ అవినాష్ రెడ్డిని పెట్టినప్పుడు అవినాష్ రెడ్డి కాదు షర్మిలను అక్కడ పోటీ పెట్టాలి అని అన్నప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరూ కూడా దీని వెనక ఉండుంటారు అని అనేది దాదాపు ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారి పేరు భాస్కర్ రెడ్డి గారి పేరు వాళ్ళ ప్రమేయం వాళ్ళు ఇది ఒక పొలిటికల్ వెంజెన్స్ అని చెప్పి వెండట అని చెప్పి సిబిఐ అడిషనల్ ఛార్జ్ షీట్స్లో చెప్పకనే చెప్పింది. అది కూడా A8 వరకు వచ్చి ఆగిపోయినట్టుంది వంశీ గారు. A7 ఆర్ A8 అది ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్. ఎస్, ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు, ఎందుకు అక్కడ ఆగింది, తర్వాత నెక్స్ట్ ఛార్జ్ షీట్లో వచ్చే వాళ్ళు ఎవరు అని అనేది దాదాపు అదే ఎక్కడ ఆగిందంటే ఎర్లీ మార్నింగ్ ఒక ఇటు తాడేపల్లిలో జరుగుతున్న సమావేశం స్ట్రాటజీ సమావేశంలో వచ్చి చిన్న ఆయన నో మోర్ అని చెప్పి 5 గంటల సమయంలోనే వేకో జామున 6 గంటల కంటే ముందు, ఎందుకంటే అసలు నాకు విషయం తెలిసిందే 6:30 అని చెప్పి అవినాష్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి 6 గంటలకి అంటే ముందు అంటే ప్రపంచానికి అప్పుడే తెలిసింది కాబట్టి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ వచ్చిన అదే సమయంలోనే అందరికీ తెలిసింది. కానీ 5 గంటలకే చిన్న ఆయన నో మోర్ అన్నప్పుడు ఎవరు ఫోన్ చేశారు, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పారు, ఆ కొంత క్లారిటీ దగ్గర దాని మీద ఈవెన్ అజయ్ కల్లాం గారు కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చినట్టున్నారు వంశీ గారు, ఆ ఒక్కదాని దగ్గర ఆగిపోయిన నేపథ్యంలో ఆ ఒక్క అడుగు పడి కాదు గారు